పడా అంటే ఎంతో మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. జూనియర్స్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ ఫస్ట్ టైం ఇద్దరు వృద్ధులు వచ్చి కంటెంట్ చేయబోతున్నారు మన పటాస్ చూసారి కొత్తగా. ఆ వృద్ధులు ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ బాబు అండ్ అక్షర. హాయ్ బా, ఆ యొక్క హాయ్ స్టూడెంట్. ఏంటో బా, హైదరాబాద్ వచ్చా, పెద్ద స్టార్ అయిపోయా. ఎంతో మంది అభిమానులు నా కోసం ఏదైనా చేసుకునే అమ్మాయిలు. ఏం చేయాలో తెలియనంత డబ్బు, ఏం చేస్తున్నానో తెలియనంత బిజీ. కానీ ఇంత సంపాదించినా గానీ మా బామ్మను చూడలేదు. ఇంతవరకు మా బామ్మకు తెలియాలి, నువ్వు చిన్నప్పుడు ఉయ్యాల్లో ఊపిన బాబు ఈ రోజు ఇండస్ట్రీని ఊపేస్తున్నాడు అని మా బామ్మకు తెలియాలి. అందుకే నేను బామ్మ మా బామ్మ దగ్గరికి వెళ్తున్నా. బామ్మ బామ్మ మొత్తానికి మా బామ్మ ఇంటికి వచ్చా. మా బామ్మ ఎక్కడ ఉంది? బామ్మ చోటి 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 బాతే మీటి 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 యాదే. ఇంకోసారి అను బామ్మ అమ్మయ్య కాకర్చింది, మా ఇంటికి చుట్టాలు వస్తారు. నేను నీ మనవాణ్ణి హైదరాబాద్ నుంచి వచ్చా. అయినా నేను ఊరికి వస్తున్నా మన ఊర్లో అందరికి చెప్పావా? లేదురా. మరి నా కోసం నన్ను చూడటానికి ఇంతమంది అమ్మాయిలు ఎందుకు వచ్చారే? అది నీ కోసం కాదురా, నేను బామ్మకిట్టే పేశాను కదా, ఎలా ఉంటుందని చూడడానికి వచ్చారు. అవునా? ఏంటి ఏదో చేస్తున్నావు? దీన్ని పర్ఫార్మెన్స్ అంటే దీని గురించి నీకు తెలీదు. ఏంటో ఈ అందమైన అమ్మాయిలు, సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా తాగడానికి పనికిరావు అన్నట్టు ఇంతమంది అమ్మాయిలు ఉన్నా ఆనకట్ట వేయడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందే ఉంటది. హైదరాబాద్ లో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల మీద పట్టుకుంటున్నారా? అదేం లేదే, ఎందుకలా అడుగుతున్నా? ఉన్న పలంగా నువ్వు మా ఇంటికి వస్తేను డౌట్ వచ్చింది. బామ్మా నేను నీ కోసం వచ్చా తెలుసా? పరై వాళ్ళకి బయట ఉన్నావేంట్రా, లోపలికి రా. ఓకే, వద్దొద్దు అక్కడే కూర్చో. అదేంటే, నేను లోపలికి రావద్దా? ఇప్పుడే ఇల్లు శుభ్రం చేశాను రా అందుకే. అవును, ఎవరన్నా ఇంటికి సున్నం వేస్తారు గానీ నువ్వేంటి బ్లాక్ కలర్ వేసావు మొత్తం? నువ్వు వచ్చాక ఎలాగో బ్లాక్ అవుద్ది కదా, అందుకే ముందుకే బ్లాక్ వేసా. సర్లే, మనోడు ఇంటికి వచ్చాడు, తినడానికి ఏమన్నా చేద్దాం ఉందా నీకు? ఒరేయ్, నీకు ఇష్టమని అర్సలు చేశాను. అర్సలు చేశావా? వద్దురా, నువ్వు అంత దూరం నల్లలో నేనే తీసుకొస్తా. ఇయ్యనా బామ్మా? ఎంత బాగున్నాయి! నువ్వు ఇష్టంగా తింటావురా చాలా. నేను ఇంత ఇష్టంగా తింటాను నీకు ఎలా తెలుసే బామ్మా? అంటే నేను చేసేటప్పుడు కుక్క కూడా ఇలాగే వచ్చి తిన్నది. అవును, ఇంతకీ తాతలా చనిపోయాడే. తాత కాళ్ళు నొక్కమన్నాడు నొక్కాను, చేతులు నొక్కమన్నా నొక్కాడు, పీక నొక్కమన్నా నొక్కాను, చచ్చిపోయాడు. ఓసే బామ్మ, ఇది ఎప్పుడో పాతకాలం పంచే. నేను పాతకాలం మంచి కదరా. ఓహో, అలా కవర్ చేసావా? నువ్వు యాక్టింగ్ కవర్ చేయలేదా? సరే గాని బామ్మ, అది కాదు. మరి మనవాడు ఇంటికి వస్తే వాడికి పెళ్లి అయిందా లేదా పెళ్లి సంబంధాలు చూద్దాం. అసలు నా కోసం నువ్వేమైనా పెళ్లి సంబంధం వెతికావా? చూసానరా, కానీ నీ మనవాడికి మానవ జాతికి సంబంధం ఉందా అని అంటున్నా. అంటే నేను బాబానా? రవణ, ఎవరైనా అమ్మ బజార్కి వెళ్తే ఆడుకోవడానికి పిల్లలు బొమ్మలు తెస్తుంది, కానీ వీళ్ళమ్మ బజార్కి వెళ్తే వీళ్ళ ముఖానికి రాసుకోవడానికి క్రీములు తెస్తుంది, క్రీములు తెస్తుంది. అది కాదు బామ్మా, నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? నేను ఒక అమ్మాయి మీద మనసు పోగొట్టుకున్నా. నేను ఇండస్ట్రీలో పరువు పోగొట్టుకున్నా అనుకున్నా, ఇప్పుడు మనసు కూడా పోగొట్టుకున్నావా? అది కాదు బామ్మా, అదిగో నాకు వర్షిణి అంటే చాలా ఇష్టం బామ్మా. వర్షిణి ఇచ్చి పెళ్లి చేయవా? వర్షిణి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది తెలుసా? ఎలా ఉంటది? పాల సముద్రంలో పంది పడ్డట్టు ఉంటది, పంది పడ్డట్టు ఉంటది. అయినా వర్షిణికి నాకు తేడా ఏంటి? నీకు రాయి కావాలా వజ్రం కావాలా? వజ్రమే కావాలి. రాయిలో ఉన్న నీకే వజ్రం కావాలంటే వజ్రంలో ఉన్న వర్షిణి. మామ, మరి వర్షిణి చేసుకునేవాడు ఎలా ఉండాలమ్మా? వర్షిణి చేసుకునేవాడు చిరంజీవిలా ఉండాలి. ఆహా, మరి నేను ఎలా ఉన్నా? వింత జీవిలా ఉన్నావు, వింత జీవిలా ఉన్నావు. సరేలే బామ్మ, నువ్వు ఇలాగే అంటావు కానీ నాకు కథ చెప్పవే. నాకు రావురా. అబ్బా ప్లీజ్ బామ్మ, చెప్పు కదా. సరే కూర్చో. బామ్మ వాళ్ళు పండుకో ఎన్ని రోజులు. అనగనగా ఒక ఊరు. ఓకే, ఆ ఊర్లో ఒకడు ఉన్నాడు. ఓకే, వాడికి యాక్టింగ్ రా
కాదు, ఆయన నేను ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ అని చెప్పుకుని తిరిగేవాడు. వారి యాక్టింగ్ తక్కువలేక జనాలందరూ వాడిని రైట్ కొట్టి కొట్టి మరి చంపేశారా. బామ్మ నేను కథ చెప్పమంటే నా భవిష్యత్ తెగుతావంటే నువ్వు ఆకలి అబ్బా మా బామ్మ నా కోసం అన్నం వండుతుందయ్యా. అక్షర బామ్మ ఏం చేస్తున్నావే? రేయ్ బియ్యం మీద నా పేరు రాస్తున్నాను రా. ఎందుకు? మనం తినే వాటి మీద మన పేరు ఉండాలంట కదా, అందుకే రాస్తున్నా. ఓకే మరి నా పేరు రాసావా? నీ పేరు కడ్డి మీద రాశాను రా. అదేంటి? నువ్వు తినేది అదే కదా. నన్ను నేను గడ్డి తింటానా? సరే నువ్వు బియ్యం వేరే, నీ పని చెప్తాను. బామ్మ బియ్యంలో రాయొస్తే తీసి పక్కన పెడతానా బామ్మ? అంత పెద్ద రాయి వచ్చిందిరా? అన్ని నీలా చిన్న చిన్నవి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. బామ్మ సర్లే గానీ నేను హైదరాబాద్ లో పెద్ద హీరో అవుతున్నా బామ్మ, నేను ఒక సినిమా తీయాలి, నీకు ఆస్తి కొంచెం రాసిస్తావా? నువ్వు హీరో అవడం కోసం ఆస్తి రాయాలా? నేను రాయను రా. నువ్వు రాయవా? రాయరా. సరే నీ సంగతి తెలియకపోతే ఇగో ఈ గ్లాస్ లో విషయం కలుపుతా, దానికి ఇస్తా, అప్పుడు చచ్చి ఊరుకుంటది. ఇగో బామ్మ అలసిపోయినట్టున్నావు, కొంచెం పాలు తాగమ్మ. రాక రాక ఇంటికి వచ్చి నువ్వు రా, నువ్వు తాగు. లేదు లేదు బామ్మ, నువ్వు తాగు. విషయం తాగినా ఏమీ కాలేదండి నాకు. రేయ్ నీ పర్ఫార్మెన్స్ ఏ పెద్ద విషయం రా, దాని మీద ఇదంతరా? నా పర్ఫార్మెన్స్ కొడతా బామ్మ? నువ్వు నిలబడి నిలబడి అలసిపోయినట్టున్నావు, కూర్చోమ్మా వెళ్ళి కూర్చో. నా పర్ఫార్మెన్స్ అంటావే నువ్వు? దీన్ని చంపడానికి వేరే ఆయుధం అవసరం లేదన్నా, నా పర్ఫార్మెన్స్ ఒక పెద్ద ఆయుధం. నీకు నవరసాలు అంటే ఏంటో చూపెడతానే. ఇప్పుడు చిన్నపిల్లడు ఏడుతాడు తెలుసా? ఇప్పుడు శృంగారసం అంటే ఏంటో చెప్తాను నీకు. ఇప్పుడు కాదు ఇప్పుడు చెప్తాను నీకు, అప్పుడు చెప్తాను. బామ్మ ఆస్తి రాస్తావా రాయవా? రాస్తావా? అయ్యో అమ్మ బావుని ఎవరు కొడుతున్నారండి. అమ్మయ్య ఇలా తీసుకోవాలి ఆస్తి. బామ్మ నీకు మామిడి తోట ఉండదు కదా, మామిడి తోట రాసి రాయవా? నన్ను డాన్స్ చేయమంటావా నిన్ను? అదే ఇలా ఉండదు నా కంటెంట్. అండ్ ఈ స్కిట్ ద్వారా బాబు నువ్వు అన్న కొంచెం 5% ఎక్స్ట్రా యాక్టింగ్ నేర్చుకున్నావు. నీ నవరసాలు మాత్రం దరిద్రంగా ఉండే మా బుల్చిట్రా. ఇదైతే ఈ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరు వెళ్ళి పర్ఫార్మర్ ఆఫ్ ద డే వస్తారో చూద్దాం. నీకు ఆమెకైతే ఇచ్చేసాం మేము జోడీ. మరి మేమిద్దరం పోరా? నువ్వు బోడీ జోడీ అంది పో.